దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? రోజు ఇలా మిమ్మల్ని అడగటం ఎంతో నాకు ఆనందంగా ఉంది. అవునమ్మా, అమ్మ మిమ్మల్ని ఎలా పలకరిస్తుంది, అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నాను. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో అన్నీ కూడా మనం మర్చిపోవాలి అమ్మా. దేవుని సన్నిధానంలో నిజంగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, పండుగ వస్తుందని మాకేమీ లేదని బాధపడకండమ్మా. ఎందుకంటే చివరికి నిజంగా నువ్వు చేసుకున్నంత అద్భుతమైన పండుగ ఎవరు చేసుకోరు. నాకు తెలిసిన ఒక ఆయన, భర్త చాలా కుంటివాడు, గుడ్డివాడు, రెండు కళ్ళు లేవు, భార్యకి రెండు కాళ్ళు లేవు, కానీ యేసు ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే చాలా విశ్వాసం. తనకేమో రెండు కళ్ళు లేవు, భార్యకేమో రెండు కాళ్ళు అంటే లేవు, సరిగా నడవలేదు, కానీ ఎట్లా కొట్టయితే ఇట్లా ఎట్లా అనుకుంటే అయితే నడుస్తుంది. కానీ వారి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అమ్మా, అమ్మగారు, మేము పండగ చేసుకోవడానికి మాకేమీ లేదు అన్నారు. అయ్యా, మీరు ఏం కంగారు పడకండి, మేము ప్రతి సంవత్సరం బట్టలు పెడతామన్నమాట వాళ్ళకి, వాళ్ళ ఇంటిల బాధ. అయితే అయ్యా, మీరేం బాధపడకండి, దేవుడు మీకు సమస్తమును సమకూరుస్తాడు అని చెప్పాను. అయితే ఆయన మరి పండగ ఎలా జరిగిందో, పండగ రోజు రాలేదు కానీ బట్టలు తీసుకుని వెళ్ళిపోయారు. పండగ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళు వచ్చేటప్పుడు నాకు ఇన్ని అరిసెలు, ఇన్ని మురుకులు వాళ్ళు పట్టుకొని వచ్చారు. పట్టుకొస్తే నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి, ఏంటయ్యా ఏంటమ్మంటావునమ్మా, అమ్మా దేవుడు మీరు చెప్పినట్టుగానే మాకు మా వీధిలో ఉన్న ఎంతమంది 20 మందికి మేము అరిసెలు, మురుకులు, కజ్జికాయలు, మొత్తం 25 కుటుంబాలు ఉన్నాయమ్మా మేము ఉన్న దగ్గర, అందరికీ పంచామమ్మా, ఫస్ట్ దేవుడికి తీసామమ్మా, మీకు తీసుకొచ్చామమ్మా. నిజంగా అమ్మా, ఈ సంవత్సరం మేము ఒక ఆయన నాటుకోడిని తీసుకొచ్చి ఇచ్చాడట, ఒక ఆమె మినపప్పు ఇచ్చిందంట. నిజంగా దేవుని బిడ్డలారా, వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నాకు, నేను కూర్చొని కళ్ళమట నీళ్లు కార్చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడు కదా. అంటే ఆ చివరి క్షణంలో దేవుడు ఏదైనా, అమ్మా మేము బట్టలు కొనుక్కున్నామమ్మా, ఇద్దరు ఆడపిల్లల వాళ్ళకి, మా ఇద్దరు ఆడపిల్లలకి బట్టలు కొన్నామని చెప్తే నిజంగా నేను చాలా సంతోషించి ఆ దేవుణ్ణి మహిమపరిచాను. ఆమెన్ చెప్పండి, అందరూ ఆమెన్ చెప్పండి. ఈ అమ్మ వాళ్ళకంటే మనం దేవుని సన్నిధిలో వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆ మాటను మీరు గుర్తు చేసుకుని, ఆ వాగ్దానాన్ని మీరు గుర్తు చేసుకుని మీరు ధైర్యంగా ఉండగలిగితే సమస్తమును దేవుడు మనకి. ఒకరోజు మేము కూడా అంతే, క్రిస్మస్ పండుగ నేను అంతకుముందు చెప్పాను మీకు, ఒకరోజు పండుగ రోజున మేము చిక్కుడుగాయలు కూర వండుకొని తిన్నామని. నా ఇంటి పరిస్థితి అంతా నాకు తెలుసు, కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొన్ని విషయాలు చెప్పకూడదు, కాబట్టి నేను చెప్తున్నాను. అన్నీ నాకు ఉండి కూడా ఏంటంట, నా ఇంటి పరిస్థితులు బాగోక, నా కుటుంబ పరిస్థితి, నా ముగ్గురు పిల్లలకి చిక్కుడుగా కూరతో మేము తృప్తిగా క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ. వంటలతో వీటితో కాదురా పండగ అంటే, పండగ ప్రభువుని కలిగి ఉండటమే. మనం సాయంకాలానికల్లా దేవుడు కాకులతో ఆహారం పంపినట్టుగా నా ముగ్గురు బిడ్డలకు ఒకళ్ళు బిర్యానీ చేసుకుని, అప్పటికి మాకెవరు తెలియదు కానీ ఎందుకో బిర్యానీ చేసుకొచ్చి నా ముగ్గురు పిల్లలకి పెట్టారు. అప్పుడు వాళ్ళు తింటుంటే నేను ఎంత ఆనందపడిపోయానో ప్రభువా, ఏలియాకి కాకులతో ఆహారం పంపినట్టుగా మాకు పంపిస్తున్నావు అన్నట్టుగానే దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని నీవు మా జీవితంలో దేవుడు జరిగించాడు. ఆమెను చెప్పు, నీ కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. ఆమెను చెప్పుదమ్మా. అమ్మా చూడు, ఇది నిజంగా నువ్వు అద్భుతమైన సాక్ష్యం చెప్పకపోతే ఈ వాక్యం వింటున్న నీవు అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా,
దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూసావా దేవుని బిడ్డలరా, అసలు ఆ తర్వాత కూడా మీరు వాక్యాన్ని చదివి ధ్యానించండి. దేవుడిచ్చే ధైర్యం, దేవుడిచ్చే కార్యం, దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎలాంటి అద్భుతం జరుగుద్దో చూడండి. ఆయనంట మిక్కిలి దుఃఖపడ్డాడట దావీదు, మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలు బట్టి జనులు విసిగిపోయారంట. విసిగిపోయి రాళ్ళు రువ్వుతూ వారిని కొడుతూ చంపుదము రండి అని చెప్పుకున్నప్పుడు దావీదు ఏమి చేయలేకపోతున్నాడంట. ప్రభా, ఏంటి పరిస్థితి, ఎంత ఏడుస్తున్నాడంటే మిక్కిలి. నిజంగా శోధన మీద శోధన కదా దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందో తెలుసా, శోధన మీద శోధన, గలిబిలి మీద గలిబిలి, ఒక్క మాట విన్నామంటే ఇంకొక శోధన. అందుకని ఆయన మిక్కిలి దుఃఖపడెను. పిల్లల్ని బట్టి, అందరంట వాళ్ళు చేసే పనులు బట్టి రాళ్ళు రివ్వుతూ కొడుతూ ఉంటే తండ్రిగా ఏమి చేయలేక, ఆ వాళ్ళని సరిచెప్పలేక, వారిని సరిచేయలేక, వాళ్ళని కాదు అని ఎదిరికించలేక ఏం చేశాడట దావీదు తన దేవుడైన, చూసారండి, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఈరోజు బాధ మీద బాధ, కష్టం మీద కష్టం, శోధన మీద శోధన, కన్నీళ్ళ మీద కన్నీళ్ళు, వేదన మీద వేదన నీ జీవితంలో కలుగుతున్నప్పుడు దావీదు వల భలే దుఃఖం, ఎంత దుఃఖం అంటే అసలు అది మిక్కిలి దుఃఖం అంట. ఆ దుఃఖం చేత బాధపడుతున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి బట్టి, తన దేవుడైన ఆ యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నువ్వు కూడా దేవుని బిడ్డ, నీవు ప్రేమిస్తున్న నీ దేవుడు నీతో ఉన్నాడని నమ్మంతే చూడు నీ జీవితంలో ఇది దేవుణ్ణి పలుకు. నా మాట కాదు, నీ జీవితంలో ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడు. నీ దుఃఖమును, నీ పిల్లల్ని బట్టి దుఃఖపడుతున్నావా, నీకు వచ్చే సమస్యను బట్టి దుఃఖపడుతున్నావా, బాధ మీద బాధ, శోధన మీద శోధన, దుఃఖం మీద దుఃఖం వస్తుంది, తట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? దావీదుని చూసి నీ దేవుడైన యెహోవాని బట్టి ఏం చేయాలి నువ్వు? ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుడే మన ధైర్యం, మన దేవుడే మన బలం, మన దేవుడే మన కార్యం చేసేవాడు కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ పండగే కానీ, నీ పిల్లలే కానీ, నీకున్న ఆర్థికమే కానీ, నీకున్న సమస్యలు కానీ, నీ దేవుడిచ్చే ధైర్యంతో, నీ దేవుడిచ్చే బలముతో, నీ దేవుడిచ్చే వాగ్దానంతో నువ్వు ముందుకు సాగుతున్నావు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, వాగ్దానం పట్టుకుని నడుస్తున్నావు, కన్నీరు కారుస్తూ నడుస్తున్నావు. నా ప్రభువు దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంగా నువ్వు ముందుకు సాగుతున్నావు. అవును దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము, నీ ధైర్యము, నీ దేవుణ్ణి బట్టి చేస్తున్న నీ కార్యాన్ని, ప్రభువు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు, నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆమేన్. నీ దుఃఖము నీ మీద, నీకు వస్తున్న శ్రమ మీద శ్రమ అన్నింటినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? తొలగించబోతున్నాడు. నీ దేవుడైనా చెప్పండి, నా దేవుడైనా చెప్పు, మాట్లాడరా, చెప్పు, గుండె మీద చేసుకో. నా దేవుడైనా యెహోవాని బట్టి ఈరోజు నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నాకేది లేదని ప్రార్థిస్తున్నాను, నా సమస్తమును నా దేవుడు నా కోసము సిద్ధపరిచి కాచి ఉంచాడు అని నువ్వు నమ్మగలిగితే ఈరోజు నీ గుండె మీద చేపెట్టుకుని ప్రార్థనలో ఏకీభవించు. దేవుణ్ణి జీవితంలో అద్భుతం చేయకపోతే చూడు, 25 పండగల్లోపే ప్రభు నిన్ను ఎట్లా దీవిస్తాడో, ఎట్లా తలపైకెత్తుతాడో, ఎలా ఆశీర్వదిస్తాడో, ఏ కార్యాన్ని చూడబోతున్నావో, ఏ అద్భుతం నీ కళ్ళ ముందు దేవుడు ఉంచబోతున్నాడో గుండె మీద చేపెట్టుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నా. ఎక్కడున్నోళ్ళు అక్కడ కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తున్నా. ఏది కోల్పోయావో, ఏది దుఃఖపడుతున్నావో, బాధ మీద బాధ వచ్చిందని ఏడుస్తున్నావా? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నెమ్మదిని కలిగిస్తున్నాడు. ఎన్నో మేలు చేసిన నీ దేవుడు ఈ మేలు చేయలేడు అనే అల్ప విశ్వాసం నీలోంచి తీసేసుకొని ధైర్యం కలిగిన ఆత్మతో ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలేకి భవిస్తున్నారో, ఎంతమంది దుఃఖమును ప్రభు ఆశీర్వాదంగా మారుస్తున్నావు. దావీదు దుఃఖాన్ని నిన్ను పట్టి తెచ్చుకుని ధైర్యంతో అయ్యా బిడ్డల విషయంలో, నిందల విషయంలో, అవమానముల విషయంలో, ఆయా పరిస్థితుల విషయంలో ఎలా తాళపైకి ఎత్తాడో, ఇప్పుడు ఎవరైతే గుండె మీద చేయి పెట్టుకుని ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగును కాక, నిన్ను బట్టి ధైర్యం వచ్చును కాక, నీ కార్యాలను బట్టి ధైర్యం వచ్చును కాక, నీ మాటలను బట్టి ధైర్యం వచ్చును కాక, ధైర్యముతో నీ కార్యము జరుగును కాకని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డకి
ప్రతి ఇంట్లోకి వెళ్ళి శుభం పలుకుతూ అద్భుతమైన పండుగను జరిగించుకుని మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, ప్రైజ్ లాడ్ రా. దేవుడు ఈరోజంతా ధైర్యంతో మిమ్మల్ని ముందుకు నడిపించిన